హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ ఎన్ లాగ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఎమ్ఈ అండ్ ఎల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇంట్లోనే సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందని చాలా చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా పై కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టిన తర్వాత దానిలోకి వన్ కప్ వరకు సేమియా వేసుకోవాలి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే సేమే తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనే ఏమీ అవసరం లేదు వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ అంటే హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి వాటర్ మరిగించుకోవాలి మరిగేటప్పుడు సేమియా వేసుకోవాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సేమియాని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఉడికిందా లేదా అని మనం ఇలా చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ మనం సేమియా పట్టుకుంటేలా సాఫ్ట్గా అర్థమవుతుంది కుక్ అయినట్టు ఇలా ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోని వాటర్ తీసేయాలి ఇలా వాటర్ తీసేసిన తర్వాత కూల్ వాటర్ వేయాలి ఇలా వేయడం వల్ల సేమియా కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట అతుక్కోకుండా నెక్స్ట్ ఇక్కడ ఒక రెండు ఎగ్స్ వరకు తీసుకున్నానండి వీటిని బాగా బీట్ చేయాలి ఎగ్ మొత్తం ఎల్లో మొత్తం మిక్స్ అయిపోయేలాగా బీట్ చేసి పెట్టుకోవాలి ఎగ్ను మనం ఆమ్లెట్ వేసినా లేదా ఇలా ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు ఎగ్ ఇలా చేసి వేయడం వల్ల మనకు స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట మనం వేసినది ఎగ్ క్వాంటిటీ కొంచెం అయితే మనకు డబుల్ క్వాంటిటీ వస్తుంది ట్రై చేయండి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టాలి కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి బాగా అంటే మరీ మరిగించొద్దు హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత దానిలోకి ఎగ్ వేసుకోవాలి వేసి మొత్తం ఎగ్ను మిక్స్ చేసుకోవాలి ఎగ్ మరీ చిన్న చిన్న పీసెస్లా కాకుండా కొంచెం పెద్ద పీసెస్లా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది కదా ఇలా ఎగ్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా పీసెస్గా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా వేసుకోవడం సరిపోతుంది అలాగే కొద్దిగా కారం ఉప్పు కారం ఇలా వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఎగ్ పీసెస్ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట కొద్దిగా వేసి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి కలిపి కడాయిలో నుంచే ఎగ్ తీసి పక్కన పెట్టాలి మన ఛానల్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వాటికి సంబంధించిన లింక్స్ నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీడియో లాస్ట్లో కూడా వాటికి సంబంధించిన ఒక వీడియో అలాగే ప్లేలిస్ట్ పెడతాను మీకు కావాలి అంటే చెక్ చేయండి నచ్చితే వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర ఆవాలు జీలకర్ర నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత పచ్చిమిర్చి అండి ఒకటి వేసాను నేను అలాగే ఆనియన్ చిన్న సైజుది అంటే నేను కొద్దిగా సేమియా తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వేశాను ఇలా వేసి ఇవి మగ్గించుకోవాలి అలాగే క్యాప్సికమ్ క్యాబేజీ క్యారెట్ బీన్స్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర క్యాబేజీ అలాగే క్యాప్సికమ్ లేకుంటే అవి లేకుండా కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది ఉంటే యూజ్ చేయండి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా వేసి వీటిని మగ్గించుకోవాలి తర్వాత కరివే అండి ఒక రెమ్మ వరకు వేసుకున్నాను ఇలా వేసి ఇది కూడా మగ్గాలి ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం కారం అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ మనం సేమియా ఉడికించేటప్పుడు వేసాము నెక్స్ట్ ఎగ్లో కూడా వేసాము కదా అందుకే కొంచెం చూసి వేసుకోండి మీ టేస్ట్ సరిపడా మనం అన్నింటిలోనే సరిపడా అనుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది కొంచెం చూసి వేయాలి ఇలా వేసిన తర్వాత ఉప్పు కారం కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి అంటే ఒక వన్ టూ మినిట్స్లో మగ్గిపోతుంది ఇది ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి సేమియా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి సేమియా ఇలా ఒక వన్ టూ మినిట్స్ మగ్గిస్తే అంటే దీనిలో ఉప్పు కారంలో మగ్గించామనుకోండి కొంచెం బాగుంటుందిగా ఆయిల్లో కూడా మగ్గుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎగ్ పిజ్జాస్ వేసుకోవాలి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి సేమియా పాయసం సేమియా ఉప్మా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర అండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇదే టైంలో లెమన్ కూడా పిండుకోవచ్చు నిమ్మరసం లేదా తినేటప్పుడైనా పిండొచ్చు నేను తినేటప్పుడు అప్పటికప్పుడే పిండుకొని తినొచ్చు అని చెప్పేసి ఇందులో పిండలేదనమాట నిమ్మరసం చూసారు కదా ఎగ్ సేమియా ఉప్మా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి మీరు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి అలాగే మీకు ఇలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్